అంటే వన్ మోర్లో అడుగుతున్నాను, అదైతే ప్యాకప్ చెప్పేసిన తర్వాత మళ్ళీ రమ్మంటున్నాను, ఇలాంటివి కాకుండా అలాంటివి అవి కొంచెం కొంచెం ఇరిటేషన్. పీకల వరకు కోపం వచ్చేసింది ఏదన్నా ఉందో ఒక్క ఇన్సిడెంట్ 3.5 ఇయర్స్లో నా మీద వచ్చింది. నాకు వచ్చింది చెప్పండి ఏమవుద్ది చెప్పను. నాకు మాత్రం ఆ రోజు బాగా ఒంట్లో బాగాలేనప్పుడు వల్లిగడితో ఫోన్ చేయించి ఆల్మోస్ట్ కింద కూర్చోబెట్టి నా ఆఫీస్లో ఎందుకు కిందకి ఒంట్లో బాగాలేకపోతే ఇక్కడ 1000 ఆర్టిస్ట్లు వెయిటింగ్ అని చెప్పినప్పుడు కొంచెం కాపు ఎప్పుడు నేను అన్నాను కార్తికేయతో 1000 ఆర్టిస్ట్ ప్లేట్ సెపరేట్ తీసుకో, ఇటు నా ప్లేట్ సెపరేట్ తీసుకో అన్నాను. మీకు అదే ప్రభాస్ అంటా ఉంటాడు, యాక్టింగ్ నేర్చుకోరా అంటే ఎయిటింగ్ నేర్చుకున్నాను డార్లింగ్ నేను అంటా ఉంటాడు. మీకు వచ్చి చెప్పింది చేసి యాక్టింగ్ చేయకండి అంటే బ్లూ మ్యాట్లో సెపరేట్ లేయర్ తీసుకోండి, అదే ఎక్కువ చెప్పకూడదు అందుకని ఆర్టిస్టులకి సీజీల గురించి అట్ల గురించి. యాక్టర్స్కి ఎడిటింగ్ రావడం ఎప్పటి నుంచో ఉంది సార్, కృష్ణగారి టైం నుంచి ఉంది. నాకు ఒక్కటే అసలు ఏముంది నాకు కోపం అంటే నాకు నాకు అదేంటో తెలియదు కానీ సార్ ఈ 3.5 ఇయర్స్ అని ఇది కాదు అసలు ఇన్ జనరలే నాకు నీ మొహంలో ఎంపతి కనిపించదు, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది, ఎంపతి కనిపించదు నాకు. కనిపించకూడదేమో నాకు అదొక్కటే నాకు కంప్లైంట్ అంటే జక్కన పైన అది ఏమో కనిపిస్తే మనం లోపల ఉంటుందేమో ఉంటుంది కనిపిస్తే మనం రిలాక్స్ అయిపోతాం కదా. నువ్వు బాగాలేవాడు పాయింట్ బి నోటెడ్ మా. ఎందుకు రిలాక్స్ అవుతావు మళ్ళీ అయినా కదా మనం మొదలు పెడతాడు మళ్ళీ బత్తే వచ్చుకునే అంతేలే. ఆ రోజుకి ఆ రోజు మళ్ళీ మార్నింగ్ ఈ రోజు కంపెనీ కనిపించింది రేపు లేదు అయిపోయింది కదా. ఏంటంటే నా కాన్స్టెంట్ ఫీర్ చెప్పిన అంటే అది లాజిక్కో ఇల్లాజికల్ అది పక్కన పెడితే మెంటల్గా ఈరోజు ఈ షార్ట్లు తీయాలి అని ఫిక్స్ అవుతా. ఫిక్స్ అవడం ఫిక్స్ అవ్వలేదు, ప్లాన్ చేసుకుంటాం. ఇన్ టార్గెట్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది అన్న రోషా. అది అవ్వకపోతే లోపల నుంచి ఒక గూగుల్ తన్నుకొచ్చేస్తూ ఉంటుంది ఆ నెంబర్ ఆఫ్ షార్ట్స్ అవ్వకపోతే. అంటే వీ నో హౌ మచ్ వీఆర్ స్పెండింగ్ పర్ డే, అంటే లైక్ అట్ అన్ యావరేజ్ వీఆర్ సెండింగ్ లైక్ 50 లాక్స్ ఎ డే. నో వీఆర్ ప్లాన్ ఎన్ని షార్ట్లు ప్లాన్ చేస్తాం, ఒకసారి ఓన్లీ 10 షార్ట్స్ ప్లాన్ చేస్తాం రైట్ బికాస్ ఆఫ్ ద సెటప్ అదంతా. సో ఈచ్ షార్ట్ 5 లాక్స్ కదా. అంటే ఆ రోజు అది అవ్వకపోతే అంత వేస్ట్ అయిపోయినట్టు, అంత డబ్బు వేస్ట్ అయిపోయినట్టు కదా. ఆ టెన్షన్ కాన్స్టెంట్గా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మీరు వచ్చి ఏదో నొప్పి వచ్చిందని చెప్పారు, ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదో తనకి ఏదో తల నొప్పి వచ్చిందని చెప్పాడు. సో ఇఫ్ ఐ పే ఎంపతి టు దాట్ దెన్ నిజంగా నేను ఫీల్ అయ్యాను అనుకో దానికి, ఓకే రెస్ట్ తీసుకొచ్చారని అనాలి. దట్స్ న్యాచురల్ థింగ్, ఎవడన్నా అనాలి రెస్ట్ తీసుకో అంటే నాకు రెస్ట్ మిగతా 4 షాట్లు మిగతా.